इंडिया वर्सेस वेस्ट इंडीज सीरीज मुगिसिन तर्वात बूमरा नेतृत्व में भारत क्रिकेट जट्टु मूड मैच टी20 आई सीरीज आडेंदुकु आयरलैंड वेल्लनुंदी। आयरलैंड तो भारत मूड मैच टी20 सीरीज आडनुंदी। तोली टी20 मैच आगस्ट 18 जरगनुंडगा रेंडो मैच आगस्ट 20 मूडो मैच आगस्ट 22 निर्वहिंचनुन्नारु। डब्लिन लोनी महिलाडे क्रिकेट स्टेडियम लो ई मैचलन्नीटिकी आदित्यम इव्वनुंदी। भारत क्रिकेट जट्टु प्रस्तुतं करेबियन टूर लो उंदी। आ तर्वात आयरलैंड वेल्लनुन्नारु। భారత్ ఐర్లాండ్ల మధ్య జరిగే సిరీస్కు ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించారు. తాజాగా ఐర్లాండ్ జట్టును ప్రకటించగా అంతకుముందు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇండియన్ టైం ప్రకారం భారత్ మరియు ఐర్లాండ్ మధ్య రాత్రి 7:30 గంటలకు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 13 భారత్ విండీస్ టీ20 సిరీస్ ముగియనుంది. ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్కు వైస్ కెప్టెన్ పదవి అందించింది. రాబోయే ఏషియా కప్ 2023 ఐసీసీ ఓడిఐ ప్రపంచ కప్ కోసం జట్టును రూపొందించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా దూరం కానున్నారు. వీరిద్దరూ క్రికెట్ ఆడేందుకు ఇప్పటికీ ఫిట్గా లేరని సమాచారం. అయితే ఈ సిరీస్కు సంబంధించిన ఐర్లాండ్ టీం చూసుకున్నట్లయితే పాల్ స్టీర్లింగ్ కెప్టెన్, ఆండ్రూ బల్బిన్, రాస్ అడైర్, లోర్కన్ టక్కర్, హ్యారీ టాక్టర్, కర్టిస్ క్యాంబర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మార్క్ అడేర్, ఫియాన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మొక్కగార్తి, థియో వాన్ వైట్, క్రాగ్. ఈ సిరీస్కు సంబంధించి ఐర్లాండ్ టీం అయితే ఈ విధంగా ఉండనుంది. మరి బూమ్రా రీఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.